భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు. నేను మీ శ్రీకాంత్ కుమార్. ఇవాళ సంఘ సంస్కరణ ఉద్యమాల్లో మనం లాస్ట్ ఎపిసోడ్స్లో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. జాతీయోద్యమం గురించి, నాస్తికోద్యమం గురించి, అలాగే దళితోద్యమం గురించి, అలాగే స్త్రీలకు విద్య ఎంత అవసరం, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో సెప్టెంబర్ 28వ తేదీన తన జయంతి జరుపుకోనున్నటువంటి మాన్య మహోదయురాలు, మనందరికీ మార్గదర్శకురాలు అయినటువంటి ఈ నాస్తిక కేంద్రం ఇవాళ ఇంత దేదీప్యమానంగా వెలుగొందుతోందంటే ఆ పునాది వేసినటువంటి ఆ మహామహనీయురాలు శ్రీమతి సరస్వతి గోరా గారి గురించి, జాతీయోద్యమంలో, నాస్తికోద్యమంలో తనవంతు పాత్ర ప్రాధాన్యతను గురించి తెలియజేసే ముందు ఆవిడ యొక్క పాత్రని మీకు పరిచయం చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఎపిసోడ్లో శ్రీమతి సరస్వతి గోరా గారిని ప్రత్యేకించి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ గోరా ఒక దార్శనికుడు కార్యక్రమంలో నేను సరస్వతి గోరా గారి గురించి, అలాగే గోరా గారి పయనం గురించి నేను ఎన్నో విషయాలు తెలియజేసినప్పటికీ నాకు పదే పదే ఆ దంపతుల యొక్క ఆ జీవన మాధుర్యం, వాళ్ళ దాంపత్య మాధుర్యం గురించి పదే పదే చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక భర్తని ఒక భార్య అర్థం చేసుకుని ఆ భర్త యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆ భర్త తోడిదే తన జీవితం కూడా అని అనుకుని భర్త యొక్క భావజాలాన్ని, భర్త యొక్క సిద్ధాంతాన్ని తను కూడా పుణికిపుచ్చుకొని ఆ దిశగా ప్రయాణం చేయడం అనేది చాలా అరుదైనటువంటి అంశంగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నవీన సమాజంలో భార్యాభర్తల్ని చూస్తుంటే, మీరందరూ కూడా చూస్తున్నారు, నవీన సమాజంలో భార్యాభర్తల్ని చూస్తుంటే భర్త రంగంలో భర్త ప్రయాణం చేస్తుంటాడు, భార్య రంగంలో భార్య ప్రయాణం చేస్తుంటుంది. చాలా చోట్ల ఒకరినొకరు గౌరవించుకుంటున్నటువంటి దాఖలాలు మృగ్యం అసలు కనిపించటం లేదు. భార్య యొక్క రంగాన్ని భర్త గౌరవించట్లేదు, భర్త యొక్క రంగాన్ని భార్య గౌరవించట్లేదు. ఇద్దరివి రెండు వేరువేరు దారుల్లాగా ఉంటున్నాయి. మార్నింగ్ 9 to 5 లేకపోతే మార్నింగ్ 9 to 9 దాకా వర్క్ చేసి ఇంటికి వచ్చి హాయ్ బాయ్ చెప్పుకుని ఎవరి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పడుకుని సేద తీరేటటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇద్దరు బాల్య స్నేహితులు, వాళ్ళు ఎవరంటే ఒకరు గోపరాజ్ వెంకట సుబ్బారావు గారు, ఇంకొకరు పోడూరు లక్ష్మీ నరసింహారావు గారు. ఈ ఇద్దరు బాల్య స్నేహితులు, సహపాఠకులు. వాళ్ళిద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఆ తర్వాత కాల ప్రవాహంలో విడిపోయారు. వాళ్ళిద్దరూ ఒకసారి అనుకోకుండా 1922 కాకినాడ రోడ్డు మీద తారసపడ్డారు. తారసపడిన తర్వాత ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నావు అంటే నీ పిల్లలు ఏం చేస్తున్నారని కుశల ప్రశ్నలు అయిన తర్వాత వెంకట సుబ్బారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంటర్ పాస్ అయ్యి పై చదువులకు వెళ్తున్నటువంటి తన కుమారుడు రామచంద్రరావుకి, అంటే మన గోరా గారికి, తన స్నేహితుడి కూతుర్ని సరస్వతిని చేసుకుంటే ఎట్లా ఉంటుందని. సరస్వతి గారు 1912 ఆవిడ సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. ఆవిడకి సరిగ్గా అప్పుడు ఆవిడ 4వ తరగతికి వెళ్తోంది 1922 చేసుకుంటే బాగుంటుందని అనుకుని ఆ విషయాన్ని మన వెంకట సుబ్బారావు గారు, లక్ష్మీ నరసింహారావు గారికి తెలియజేసిన తర్వాత ఇద్దరు చాలా సంతోషపడిపోయారు. ఎందుకంటే ఇద్దరం వియంకులం అయితే అంతకంటే ఆనందమే ఉంది, ఇద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవటం. విజయనగరం మహారాణి గారి దగ్గర ఈయన కొంతకాలం కొలువు చేశారు. ఎవరు? పోడూరు లక్ష్మీ నరసింహారావు గారు. సరస్వతి గారిని కూడా తీసుకెళ్ళటం, సరస్వతి గారిని చిన్నప్పటి నుంచి మహారాణి గారు చూస్తుండటం వల్ల పెళ్లి కుదిరిందని తెలియగానే ఆవిడ చాలా సంతోషపడిపోయి రాణిగారు కట్న కానుకలన్నీ నేనే చదివిస్తానని చెప్పి ఆ రోజుల్లోనే 1000 రూపాయలు కట్నం అది చదివించి గొప్పగా ఘనంగా 5 రోజులు పెళ్లి చేశారు. నలుగురి సోదరుల తర్వాత పుట్టినటువంటి ఆడకూతురు కావడంతో, స్త్రీ సంతానం కావడంతో సరస్వతి గోరా గారు చాలా అల్లరి ముద్దుగా పెరిగారు. ఆవిడని తీసుకొచ్చి గోరా గారికి ఇచ్చి పెళ్లి చేశారు. గోరా గారు పెళ్ళైన తర్వాత ఆయన పై చదువులకు వెళ్ళడం, ఉద్యోగాలకు వెళ్ళడం, అప్పటిదాకా కూడా ఈవిడ పుట్టినింట్లోనే ఉండటం తటస్థించింది. ఎవరు? సరస్వతి గారు. 1927 గోరా గారు ఇంకా కొలంబోకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆయన విజయనగరానికి వచ్చి అత్తవారింట్లో ఉండగా అప్పుడు ఆయన కొలంబోలో ఉద్యోగంలో చేరాలి, బయాలజీ లెక్చరర్గా అని ఆయనకు టెలిగ్రామ్ రావటం, ఆయన వెళ్ళిన 2 నెలల తర్వాత సరస్వతి గారిని కొలంబోకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆవిడకి పెళ్ళి అయ్యే నాటికి ఆవిడకి 4వ తరగతి, ఆవిడకి 12 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమో ఆవిడకి ఈ కొలంబో వెళ్ళేటప్పటికి ఆవిడ 17 సంవత్సరాలు పూర్తయి, 18 అప్పటికి. ఆవిడ ఏ ప్రాంతంలో జీవించింది, ఆవిడ ఎంత చదువుకుంది, ఏం చదువుకుంది, ఇవన్నీ ఒకసారి ఆవిడ జీవితంలో తరచి చూస్తే ఆవిడ ఒక్కసారిగా భర్త యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకోవటం. ఆ ఎలా పుణికిపుచ్చుకున్నారు భర్త యొక్క భావజాలాన్ని అంటే, ఆయన అక్కడ ఉండగా, కొలంబోలో ఉండగా చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వస్తే ఏంటంటే రాహుకేతువులు మనల్ని భూమిని నమిలి మింగేస్తారని, తినేస్తారని. అట్లాగే ఆ సమయంలో బయట
సంచరించేటటువంటి వాళ్ళందరికీ రకరకాల వ్యాధులు వస్తాయని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయట తిరిగితే, ఆ వేళలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయట తిరిగితే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువులు గ్రహణమూరితో చాలా విచిత్రంగా పుడతారని చెప్పేసి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ప్రబలి ఉన్నటువంటి సమయం అది. ముఖ్యంగా ఈ మూఢనమ్మకాలు హిందూ మతంలో మాత్రమే ఉన్నాయి, మిగతా మతాల్లో లేవు. మిగతా మతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ గర్భిణీ స్త్రీలు బాగానే తిరిగేస్తున్నారు గ్రహణ సమయంలో, వాళ్ళ పిల్లలందరూ బాగానే దెబ్బపండు లాంటి పిల్లల్ని కంటున్నారు కదా, మన మతంలోనే ఎందుకు ఇటువంటి అపోహలు ఉన్నాయి, ఇటువంటి మూఢనమ్మకాలు ఎందుకున్నాయని చెప్పేసి ఆయన మూఢనమ్మకాన్ని పటాపంచలు చేయడానికి మొట్టమొదటిసారి ఆయన గోరా గారు, సరస్వతి గోరా గారిని అడిగారు. మనం గ్రహణ సమయంలో బయటికి వెళ్ళి తిరిగి వద్దాము, నువ్వు గర్భిణీ స్త్రీవి కదా, నీకేం భయం లేదా, నేను ఇట్లా ఈ మూఢనమ్మకాన్ని పటాపంచలు చేయాలనుకుంటున్నాను అంటే, ఆవిడ రెండో మాట కూడా ఆవిడ నేను రాను నాకు భయము అని చెప్పకుండా ఆవిడ భర్త వెంట ఆవిడ వెళ్ళి ఆ రాత్రిపూట షికారు చేసి గ్రహణ సమయంలో ఆపిల్ పళ్ళవి కోసుకుని తిని ఆ తర్వాత వచ్చి మొట్టమొదట గర్భం ఆవిడకి తొలిచూలన్నమాట. తొలిసారి ఆవిడ గర్భం దాల్చింది. అప్పుడు ఆ తర్వాత పుట్టినటువంటి బిడ్డ మనోరమ గారు ఇంకా ఇప్పటికీ జీవించే ఉన్నారు. మనోరమ గారు పుట్టిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వీళ్ళు అప్పటికే స్నేహితులకి బంధువులందరికీ ఉత్తరాలు రాశారు, భార్య భర్తలు ఇద్దరు కలిసి, ఏమని గ్రహణ సమయంలో ఇట్లా బయటికి వెళ్ళాము, బయట మొత్తం సంచరించాము, మేము ఈ మూఢనమ్మకాన్ని పటాపంచలు చేయాలనుకుంటున్నాం, అంటే ఏమి అఘాయిత్యం చేయబోతారో మీరు, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారని బంధువులు కోప్పటం ఇన్ని జరిగినాయి. అయితే మనోరమ గారు చాలా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఆవిడ మొట్టమొదటి సంతానం సరస్వతి గోరా గారికి ఆవిడ పుట్టారు. ఇక్కడ సరస్వతి గోరా గారి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, భర్త తాను నమ్మినటువంటి సిద్ధాంతాల్ని, తాను ఆచరిస్తున్నటువంటి సిద్ధాంతాల్ని, ఆయన నమ్ముతున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది భార్య సొంతం చేసుకోవటం, సొంతం చేసుకొని ఇక్కడ పూర్తిగా భర్తని నమ్మి పూర్తిగా భర్తతోడిదే జీవితం అనుకున్న వ్యక్తి ఆవిడేంటంటే భర్త ఏది చెప్తే అది గుడ్డిగా అనుసరించడం కాదు. ఇక్కడ అందులో ఉన్నటువంటి వాస్తవికతని, సంఘదృష్టిని ఆవిడ తరచి చూడటం, ఆ ఇన్నర్ లేయర్ని ఆవిడ పట్టుకున్నారనమాట. ఆ ఇన్నర్ లేయర్ని పట్టుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఎవరికైనా మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిలో ఆ మేల్ డామినేషన్ కానీ ఫిమేల్ డామినేషన్ కానీ ఉన్న చోట ఏమవుతుందంటే, మేల్ ఈగో కానీ ఫిమేల్ ఈగో కానీ డామినేట్ చేస్తున్న టైంలో ఆ ఇన్నర్ లేయర్ పట్టుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అట్లాంటిది ఆవిడ ఇన్నర్ లేయర్ పట్టుకున్నారు. ఆవిడ ఇన్నర్ లేయర్ ఏంటంటే భారతదేశం జాతీయోద్యమ ప్రభావానికి లోనైనటువంటి సమయం. ఆ సమయంలో ఏంటంటే ఎన్నో ఉద్యమాలు అవి పెళ్ళుబుకుని వస్తున్నటువంటి సమయం. అటువంటి సమయంలో ఏంటంటే తప్పకుండా భారతదేశం, భారతీయ సమాజం అనేవి ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తాయి, అడుగులు వెయ్యాలి. ఆధునిక సమాజం వైపు భారతీయ సమాజం అడుగులు వెయ్యాలంటే ఇటువంటి ఛాందసభావాలు, ఇటువంటి మూఢనమ్మకాలు అన్నీ పారద్రోలితేనే ఆధునిక సమాజం అనేది అది రూపుదాలుస్తుందని చెప్పి ఆవిడ గట్టిగా నమ్మారు. గట్టిగా విశ్వసించడం మూలానే ఆవిడ తన భర్త యొక్క ఆశయాల్ని నిజం చేయడానికి తాను సైతం ఆవిడ కంకణం కట్టుకుని ఆవిడ భర్తతో పాటు ఆవిడ ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. వీడు భారతదేశానికి వచ్చిన తర్వాత తండ్రితో గోరా గారికి యజ్ఞోపవీతం వేసుకునే విషయంలో, జంధ్యం వేసుకునే విషయంలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు, ఆయన నేను వేసుకోవాలంటే వేసుకున్నాను గోరా గారు అనేటప్పటికీ, అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పి వెంకట సుబ్బారావు గారు ఆయన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసినటువంటి సంఘటన ఒకటి చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆ సమయంలో ఆవిడ మనోరమ గారు పుట్టి 6 వారాలైంది, ఆవిడ పచ్చి బాలింతరాలు సరస్వతి గారు, ఆ పచ్చి బాలింతరాలు కట్టుబట్టలతో ఆ చంటిబిడ్డతో 6 వారాల చంటిబిడ్డతో భర్త వెంట ఆవిడ వెళ్ళిపోవడం అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత సంకల్ప బలం కావాలి, ఎంత మనోధైర్యం కావాలి ఒక స్త్రీకి. ఈవేళ ఆధునిక సమాజంలో మనం 2020లో ఇంత ఆధునిక సమాజంలో, ఇంత కల్చర్డ్ సొసైటీలో, మనం ఇంత వెల్ డెవలప్డ్ సొసైటీలో స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ కూడా ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో, ఇవాళకి అభద్రతా భావానికి స్త్రీలు లోనవుతున్నటువంటి పరిస్థితుల్లో, ఆ రోజుల్లో ఆవిడ ఒకసారి ఆలోచించండి, భర్త వెంట ఆ చంటిబిడ్డతో అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం అంటే, వెళ్ళిపోవడం అంటే తన భర్త యొక్క ఆశయాల పట్ల ఆవిడకున్నటువంటి నమ్మకం. ఖచ్చితంగా తన భర్త అనుకున్న రంగంలో, ఆయన అనుకున్న విధంగా ఆయన నెగ్గుకొస్తారు, ఆయన ఆశయాలు నిజమవుతాయి, ఆయన కంటున్నటువంటి కలలు సాకారం అవుతాయని చెప్పేసి శ్రీమతి సరస్వతి గోరా గారు నమ్మారు. కాబట్టి ఎందుకు ఏమిటిని ప్రశ్నించకుండా ఆవిడ ఇంటి వెలుపలికి ఆవిడ వెళ్ళటం జరిగింది. 9 మంది సంతానాన్ని కన్న పుణ్యమూర్తి, రత్నగర్భ ఆవిడది. ఆవిడ సరస్వతి గోరా గారు, మనోరమ గారు, లవణం గారు, విజయం గారు, మైత్రి గారు, విద్య గారు, సమరం గారు, మారు గారు, నియంత గారు, నవ్వు గారు, 9 మంది సంతానం, 9 మంది వాళ్ళ వాళ్ళ రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభని కనపరిచినటువంటి మహామహనీయులు. ఆ 9 మందికి ఆవిడ జన్మనిచ్చినటువంటి
మహితాత్మురాలు మహాత్మురాలు శ్రీమతి సరస్వతి గోరా గారు. ఆ తర్వాత ఆవిళ్ళు నాకు బాగా నచ్చినటువంటి ఇంకొక గుణం ఏంటంటే, స్త్రీలు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా కానివ్వండి, ఏ పరిస్థితుల్లో ఉన్న స్త్రీలైనా కానివ్వండి, మీరు ఎక్కడైనా చూడనివ్వండి, స్త్రీలకి అలంకరణ పట్ల, ఆభరణాల పట్ల, అట్లాగే చాలా ఖరీదైనటువంటి బట్టల పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి మోజు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నాస్తికోద్యమాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని భారతదేశంలోనే ఆ నాస్తికోద్యమానికి తనదైనటువంటి ఆలంబనగా గోరాగారు నిలిచి ఆయన ఖద్దరు ధరించి ఆ మొత్తం ఆ సువర్ణాభరణాలని ఆ పట్టుపీతాంబరాలు ఇటువంటి వాటన్నింటిని ఆయన త్యజించాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఆవిడ కూడా జాతీయోద్యమంలోకి ప్రవేశిస్తూ, ఆ నాస్తికోద్యమంలోకి ఆవిడ ప్రవేశిస్తూ, ఆవిడ తనకున్నటువంటి ఆ బట్టలన్నింటినీ, ఆ ఏది ఖరీదైనటువంటి ఆ పట్టు చీరల్ని, ఆ తర్వాత బంగారు ఆభరణాలని మంగళసూత్రంతో సహా ఆవిడ తీసి పక్కన పెట్టేశారంటే, ఒకసారి ఆలోచించండి, కాలికి మెట్టెలు లేవు, చేతికి గాజులు లేవు, నుదుట బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు, నాస్తికోద్యమంలోకి అలా ఆవిడ వాటిని అన్నింటినీ త్యజించి, ముఖ్యంగా పూలు, స్త్రీలకు చాలా ఇష్టమైనటువంటి పువ్వులు, వీటిని అన్నింటినీ ఆవిడ వదిలిపెట్టేసి, స్త్రీ ఇవన్నీ ఉంటే స్త్రీ చాలా అందంగా ఉంటుంది అనే ఒక ఈ అలంకారాలన్నీ చేసుకుంటే స్త్రీ చూడముచ్చటగా ఉంటుందనే ఈ అలంకారాలన్నింటినీ ఆవిడ తృణప్రాయంగా త్యజించేసినటువంటి మహితాత్మురాలు శ్రీమతి సరస్వతి గోరా గారు. అంటే గోరా గారు స్త్రీని ఏ దృష్టితో చూశారంటే, స్త్రీని స్త్రీగా చూడాలి, స్త్రీని ఒక మాతృమూర్తిగా చూడాలి, స్త్రీని ఒక ప్రేమమయిగా చూడాలి, స్త్రీని ఒక అమృతమయిగా చూడాలి, స్త్రీని ఒక సోదరిగా చూడాలి, స్త్రీని ఒక కూతురుగా చూడాలి, ఇట్లా ఏ భావాలైతే గోరా గారిలో ఉన్నాయో, ఇక్కడ ఈ అలంకార ప్రాయమైనటువంటివన్నీ ఏంటంటే స్త్రీని ఒక భోగలాలసమైనటువంటి విలాస వస్తువుగా తరతరాలుగా సమాజంలో చూపించడానికో చూడటానికో, పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఇలా ఉండాలి, ఇలా ఉంటే పురుషుడికి చాలా ఆనందం కలుగుతుంది, పురుషుడికి చాలా ఉద్రేకం కలుగుతుంది, పురుషుడికి చాలా సంతోషంగా హాయిగా సంతృప్తిగా ఉంటుంది స్త్రీ ఇలా ఉండాలంటే అనే ఒక నీచమైనటువంటి ఒక భావజాలాన్ని ఆయన ఒక్కసారిగా తుడిచిపెట్టేలాగా ఆయన స్త్రీ ఈ అలంకారప్రాయమైనటువంటివన్నింటినీ త్యజించాలి అని చెప్పేసి త్యజించి నాస్తికోద్యమంలోకి ఇట్లా ప్రవేశించాలి స్త్రీ, పురుషుడు ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఆయన ఏ నిర్ణయాలు ఏ నియమాలు అయితే గైకొన్నారో వాటికి ఆవిడ చేయూతనివ్వటం. ముఖ్యంగా ఆయన ముదునూరు బందరు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో విద్యార్థులతో, ఆ విద్యార్థి రాజకీయాలతో, యువజన రాజకీయాలతో ఆయన తలమునకలుగా అయినప్పుడు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఆయన దగ్గర చదువుకునేవాళ్ళు, వాళ్ళ దళితులు, ఆ తర్వాత వెనుకబడిన తరగతులు వాళ్ళు, గిరిజనులు, ఆదివాసీలు, ఇట్లా రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు, ఆ డక్కల వాళ్ళు, ఇట్లా ఎవరెవరు వీళ్ళు అందరూ గోరాగారితో కలిసి వాళ్ళు సహపంక్తి భోజనాలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి చదువుకునేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళు చదువులు చెప్పేవాళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు. వయోజన విద్య మరీ ముఖ్యంగా ఆ చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ వయోజన విద్య నేర్పించడం, ముఖ్యంగా సరస్వతి గోరా గారు ఆవిడ మహిళలందరినీ చేరదీసి, ముఖ్యంగా ఆవిడ మొట్టమొదటిసారి దినపత్రిక చదివి వినిపించి ఆ మహిళల్లో జిజ్ఞాసను రేకెత్తించారు, ఆవిడ ఆసక్తిని కలిగించారు. సమాజం పట్ల, మనుషుల పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఆవిడ ఆసక్తిని ఎప్పుడైతే రేకెత్తించారో, ఆసక్తిని రేకెత్తిన తర్వాత వాళ్ళకి చదువుకోవాలన్న ఆలోచన బయలుదేరుతుంది. అట్లా ఆలోచన బయలుదేరిన తర్వాత వాళ్ళందరినీ వయోజన విద్య వైపు మళ్లించడం. ఈ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవాళ్ళు. గోరా గారి ఇంట్లో ఆశ్రయం పొంది, సరస్వతి గారి దగ్గర ఆశ్రయం పొంది, వాళ్ళకి ఫీజులు కట్టడానికి తన దగ్గర ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా ఆవిడ అమ్మివేశారంటే ఒకసారి ఆలోచించండి. అలాగే శ్రీమతి సరస్వతి గోరా గారు ఆవిడ ఒకసారి ఒక సభకు వెళ్ళారంట. ఒక సభకు వెళితే ఖాదీ, ఆ ఖద్దరు జాతీయోద్యమంలో ఉన్నారు, ఖద్దరు ధరించాలి, మహాత్మాగాంధీ గారి పిలుపు మేరకు స్వదేశీ వస్త్రాలే ధరించాలి, రాట్నం మీద నూలు వడికినటువంటి వస్త్రాలే ధరించాలన్న నినాదాన్ని ప్రబలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా ఆ వస్త్రాలే ధరించి వాళ్ళు జాతీయోద్యమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఒక సభకు వెళ్ళిన తర్వాత ఆ చీర మొత్తం చిరిగిపోయిందంట. వేదిక మీద కూర్చునుంటే ఆ కూర్చుని లేచేటప్పుడు ఆవిడ చీర మొత్తం చిరిగిపోయిందంట. వెనక భాగంలో చిరిగిపోయేటప్పటికి ఆవిడ ఆశ్చర్యపోయి, స్త్రీకి ఎలా ఉంటుంది, అవమానకరమైనటువంటి పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ చిరునవ్వులు చిందిస్తా, సూది కుట్టుకోవడానికి సూది దారం ఎక్కడ దొరుకుతాయి, ఆ తుమ్మములు ఎక్కడైనా దొరుకుతుందేమో చూడమని చెప్పి, తుమ్మములు దొరికితే తుమ్మములను తీసుకురమ్మని చెప్పి ఆ తుమ్మములతో ఆ చిరిగిపోయినటువంటి ఆ చీరని కుట్టుకొని ఆ చీరతోనే ఆవిడ వెళ్ళినటువంటి సంఘటన. ఇవన్నీ వింటుంటే వీళ్ళు ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసినటువంటి త్యాగాలు, ఒకవైపు 9 సంతానాన్ని ఆవిడ కని వారిని పెంచి పోషించడం, అది ఒక్కసారిగా ఆ మాతృమూర్తికే అర్థమవుతుంది ఆ పరిస్థితి. ఆ అంతమందిని వాళ్ళు కని వాళ్ళని పెంచి పోషించడం అనేది ఆ మాతృమూర్తికే, ఆ 9 పట్ల ఆవిడ సమానమైనటువంటి ప్రేమను కనబరిచారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడు ఏ రోజు ఆవిడ చూడలేదు.
సమానమైనటువంటి ప్రేమ ప్రతి ఒక్కరు ఎక్కువే, ఎవరూ తక్కువ కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులే, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే. ఏ కార్యక్రమమైనా కానివ్వండి, ఏ ఉద్యమమైనా కానివ్వండి, ఆవిడ ముందుండి ఆవిడ తనతో పాటు పిల్లలందరినీ తీసుకుని, మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి మనవాళ్ళని మనవరాళ్ళని ఎవరు దొరికితే వాళ్ళందరినీ తీసుకుని ఆవిడ ఉద్యమంలోకి వెళ్ళిపోయేది. ఆవిడ అట్లాగే గ్రహణ సమయంలో ఆవిడ గ్రహణం ఎట్లా ఉంటుంది, గ్రహణం ఎట్లా సంభవిస్తుంది, అసలు గ్రహణం అంటే ఏంటి, శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి విధానం ఏంటి గ్రహణం అనే విషయంలో ఆవిడ గ్రహణానికి సంబంధించి వాటిని అందరికీ చూపించడం, చిన్నపిల్లలందరినీ ఆవిడ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ దాని గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, భర్త అడుగుజాడలో నడుస్తూ దీంట్లో పరాకాష్ఠ ఏంటంటే, 1946 సంవత్సరంలో వాళ్ళ మొదటి సంతానం మనోరమ గారిని మొట్టమొదట ఆయన కులాంతర వివాహం చేస్తానని చెప్పి గోరా గారు దళిత యువకుడైనటువంటి అర్జున్రావుకి ఇచ్చి వెళ్ళి చేస్తానంటే, ఒక భార్యగా ఆవిడ నో చెప్పకుండా ఎస్ చెప్పడం, అది భర్త యొక్క ఆలోచన విధానం పట్ల, భర్త యొక్క అంకిత భావం పట్ల, భర్త తను నమ్మినటువంటి సిద్ధాంతాల వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దిశ పట్ల, ఆ బాట మీద ఆవిడకున్నటువంటి గౌరవం, ఆ బాట మీద తాను కూడా ప్రయాణం చేస్తున్నాను. భర్త తనను అడిగిన వెంటనే భర్త తనను గౌరవించి భార్య మాట నేను వినాలి, భార్యకు ఒక మాట చెప్పాలని, ఇట్లా మన మనోరమని అర్జున్రావు అనే ఒక దళిత యువకుడికి ఇచ్చి నేను వివాహం చేయదలుచుకున్నాను అంటే, కుల నిర్మూలన కోసం, అస్పృశ్యతను నిర్మూలించడం కోసం మనం చేయాలనుకుంటున్నాము, మీరు చేయాలనుకుంటున్నారు, నేను మీ వెంటే నడుస్తాను సిద్ధం. బంధువులందరూ ఒక్కసారిగా హాహాకారాలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరినీ భయభ్రాంతులకు గురి చేసి, వీళ్ళిద్దరినీ మీకు పిచ్చి పట్టింది, మీ బాధ్యత మీది కానీ మీ పిల్లల బాధ్యత మీది కాదు, మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించండి, మేమే పెళ్ళిళ్ళు చేసుకుంటామంటే, ససేమిరా కాదు, మేము అనుకున్న విధంగా మా భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావజాలానికి కట్టుబడి ఆ భావజాలానికి అనుగుణంగానే మా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తామని మనోరమ గారి వివాహం చేయటం, అలాగే లవణం గారి వివాహం జాషువా గారి కుమార్తె హేమలత లవణం గారిని ఇచ్చి చేయటం, ఇట్లా ఇవన్నీ సాంఘిక వివాహాలు, ఇట్లా కుటుంబంలో ఇంకా 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 ఎన్నో సాంఘిక వివాహాలు జరిగాయి. మహితాత్మురాలు శ్రీమతి సరస్వతి గోరా గారికి ఆవిడ జన్మదిన శుభ సందర్భంగా హృదయపూర్వక నివాళి అర్పించే మహద్భాగ్యం భారతదేశంలో సంస్కరణోద్యమాల కార్యక్రమం ద్వారా లభించినందుకు ఎంతగానో సంతోషిస్తూ, ఎప్పటికీ మీ శ్రీకాంత్ కుమార్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.